సో మీకు అందరికన్నా ఎక్కువ ఎవరు క్లోజ్ మీ ఫ్యామిలీలో? శ్రీదేవి గారు డాటర్, ఫస్ట్ డాటర్ సుష్మిత అక్క. యాక్చువల్లీ ఐ డిడ్ ఇంటర్వ్యూ విత్ హర్ ఆల్సో, ఇంకా చూసాను. బట్ యా, షీఈస్ మై, షీఈస్ వెరీ క్లోజ్, వెరీ వెరీ క్లోజ్. మోర్ దెన్ వరుణ్? నో, అంటే మనకి టైం ఉండదు, దట్స్ ద థింగ్. అండ్ హనీ అక్క రీసెంట్లీ షీ షిఫ్టెడ్ టు హైదరాబాద్ బికాస్ ఇప్పుడు సైరా మూవీకి కానీ 150కి తనే స్టైల్ చేసింది డాడీని, షీఈస్ అ స్టైలిస్ట్. సో ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు కాబట్టి నాకు ఇంకా టైం ఉంది, బికాస్ ఆల్ దీస్ ఇయర్స్ షీ వాస్ ఇన్ చెన్నై. నేను తమిళ సినిమా చేసినప్పుడు అప్పుడు నేను చెన్నైలో ఉండి ఐ వాస్ స్టేయింగ్ విత్ హర్. కానీ సో యు డిడ్ తమిళ ఫిల్మ్? యా, ఐ డిడ్ వన్ తమిళ ఫిల్మ్. మై సెకండ్ ఫిల్మ్ వాస్ మై తమిళ ఫిల్మ్. చేసా ఏదో ప్రయత్నాలు నేను చేసా. బట్ యా, ఐఎమ్ వెరీ వెరీ క్లోజ్ టు, లైక్ ఐ ఫీల్ లైక్ ఫ్రమ్ అ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ షీ అండర్స్టాండ్స్ మీ వెరీ వెల్ ఆల్సో. డూ యూ ఫైట్ అ లాట్? అంటే నాకు బ్రదర్స్ లేరు, సో నాకు బ్రదర్ సిస్టర్ రిలేషన్ కావాలి అన్న క్రేవింగ్ చాలా ఎక్కువ. సో మీరేంటంటే యూ అండ్ యువర్ బ్రదర్ ఆర్ ద ఓన్లీ, లైక్ మీకు ఇంకా సిబ్లింగ్స్ లేరు, ఇద్దరే ఉన్నారు. హౌ ఇస్ యువర్ రిలేషన్? ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ నో అబౌట్ ఇట్. సీ, నాకు ఒక టైం వరకు అయితే హేటెడ్, అంటే అసలు నాకు అన్న ఎందుకున్నాడు నాకు వద్దు అన్న, బికాస్ నేను ధరమ్ తేజ్, ఇంకా ధరమ్ తేజ్ మా తేజ్ బాబు అండ్ వైష్ణవ్ని చూస్తుంటా, తేజ్ బాబు వైష్ణవ్ని ప్రతి చోటకి తీసుకెళ్తాడు, లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో కలుపుకుంటాడు. నాకు అర్థమైంది కాదు, నువ్వు ఎందుకు నన్ను తీసుకెళ్ళట్లేదు, బికాస్ మా అన్నకి ఫస్ట్ స్కూల్లో ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పటికీ అదే గ్యాంగ్, మై బ్రదర్స్ ఫ్రెండ్స్ గ్యాంగ్ డిన్ చేంజ్. నేను అలా కాదు, నాకు చాలామంది గ్యాంగ్స్ మారారు. సో అయితే నాకు అందరూ తెలుసు కదన్నా, నన్ను ఎందుకు తీసుకెళ్ళు. ఈవెన్ టిల్ లైక్ 16, 17, 9, 20 వరకు నాకు ఎందుకు తీసుకెళ్ళలేను, ఐఎమ్ బిగ్ గర్ల్, 18 అయిపోయిందంటే ఐఎమ్ బిగ్ గర్ల్, వై ఆమ్ యూ టేకింగ్ మీ నీ ఫ్రెండ్స్ తోటి బయటకు ఎందుకు తీసుకెళ్ళు, నేను మీరు మూవీస్కి వస్తా, లంచెస్కి వస్తా, డిన్నర్కి వస్తా అంటే నో, నువ్వు ఉండండి. కట్ చేస్తే మా వైష్ణవ్ గారు ఉంటాడు వాళ్ళతోటి, ఈవెన్ హీస్ యాక్చువల్లీ యంగ్ దెన్ మీ. వాట్ ఇస్ ఇస్, ఐ డోంట్ వాంట్, మై బ్రదర్ హేట్స్ మీ, సో ఐ డిసైడ్ మై బ్రదర్ డజన్ లైక్ మీ. సో నేను ఏం చేసినా భూతద్దులని చూస్తాడు, కంప్లైంట్ చేస్తాడు, ఐ డోంట్ లైక్ మై బ్రదర్. బట్ ఆ రిలేషన్ లిటరలీ ఒక యూ టర్న్ తీసుకుంది ఆఫ్టర్ I decided to come into the films. I think he was my biggest supporter. And ippatki like any problem, any koncham like na ground shaky ga anpisna, I manna like I hang on to my brother anamata. So he's like my biggest pillar of support. అలా టేంజ్ అంది. కానీ గొడవలు అయితే అమ్మో, చిన్నప్పుడు మా అన్న హీరో అవుతాడు నాకు తెలియదు కదా, ఫుల్ గీకి పెట్టిన వాళ్ళంతా తెలిసింటే గీకపోతే యా పాపం కదా, లిటరలీ ఫేస్ మీద చేతి మీద చాలా ఉంటాయి మా అన్నకి. నాకేమో అప్పుడు WWF వచ్చేది టీవీలో తెలుసు కదా, ఫుల్ ఫైటింగ్. సో నేను చాలా చిన్నగా ఉంటున్నాను, కేన్ ట్రిపుల్ హెచ్ చాలా. సో అలా మేము యాక్టింగ్ చేస్తాం అనమాట WWF మంచం మీద. సో మా అన్న ఇంత చేతట్లా లేపిట్లా కొడుతుండే, అప్పుడులో నేను కేసు మా అన్న మీద. సో యా, సో అలా ఆడుకునేటోళ్ళం. బట్ నౌ ఇట్ రియలీ చేంజ్, వీ స్టిల్ ఫైట్ చిన్న చిన్న విషయాల మీద. But he's always on my side in class.